సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గొప్ప అనుభవాలు ప్రగతి స్రవంతి, వీళ్ళ అనుభవాలు నిజంగా చాలా అద్భుతం. ప్రగతి అనుభవం చూస్తే ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మనం హరిద్రచూర్ణ పాదుక పూజ చేశాం. పాదుక పూజ చేసిన తర్వాత చెప్పడం జరిగింది, ఏదన్నా స్కిన్ డీసీజెస్ ఉన్నా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా పసుపు నీళ్ళలో కలిపి స్నానం చేయండి లేదా ఇంట్లో సంప్రోక్షణం చేయండి అని. తనకు అంతకుముందు నుంచి రకరకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయట ప్రగతికి, ఇంట్లో పిల్లల విషయంలో కానీ అన్ని రకరకాలు. పాదుక పూజ చేసిన తర్వాత లేదా చేయక ముందో పిల్లవాడికి అనుకోకుండా బాడీ అంతా ర్యాషెస్ వచ్చినాయి, అంటే దురద ఒక రెడిష్గా అయిపోయింది. ఆల్రెడీ అమెరికాలో కరోనా తీవ్రంగా ఉంది, మనకు అందరికీ తెలిసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న భయమే. అయినా సరే ఫోన్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయింట్మెంట్స్ అవి రాసేట, అవన్నీ కూడా అప్లై చేసినా తగ్గల స్కిన్ అలర్జీ. పాపం మీ బిడ్డకి ప్రగతికి ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలి? అప్పుడు హరిద్రచూర్ణ పాదుక పూజ మనం ఆచరించటం, తను కూడా ఇంట్లో బిడ్డ చక్కగా చేసుకుందట. ఎప్పుడైతే నెక్స్ట్ డే నేను చెప్పానో వెంటనే ఆ హరిద్ర అంటే ఆ పసుపు, పాదుక రూపంలో పూజించిన పసుపుని బకెట్లో స్నానం చేసేప్పుడు నీళ్ళలో కలిపి ఆ వాటర్తోనే పిల్లవాడికి స్నానం చేయించింది. ఆ పిల్ల చెప్తే నాకే సంతోషం అనిపించింది, గురూజీ నిజంగా మెరాకిల్, దాదాపుగా స్నానం చేసి తుడిచి చూస్తే అది వండర్, దాదాపుగా ఆ ఎలర్జీ పోయింది గురూజీ అంటే అది వాస్తవం. అందుకే పదే పదే నేను చెప్పటం, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము. చూడండి ఆ ఎలర్జీ మొత్తం పోయింది. ఏదైనా నమ్మకంతో చేస్తే సత్ఫలితాలను ఇస్తుంది, అది ముమ్మాటికి సత్యం. అంటే మన పూజలు గొప్పతనం బాబా ఎట్లా అనుగ్రహణిస్తున్నాడో ఇవన్నీ వింటే మీకు అర్థమవుతాయి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.